నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే రాజకీయాల గురించి మాట్లాడబోనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రెగ్యులర్ ఎదుర్కొండ కూర్చుంటారు. ఏడేళ్ళకి ఒక టీచర్ నియమంగా లేదు. దాదాపు 60-70 వేల మంది రిటైర్ అయింది. టీచర్ల గురించి మాట లేక ఇవాళ 4 వేల స్కూల్ గవర్నమెంట్ స్కూల్ మూతపడింది. ఎంతసేపు మీరన్నీ చూస్తున్న పత్రికల్లో టీవీలలో వేల కోట్ల రూపాయల కేసీఆర్ ఆయన బంధువులు రాబందులాగా లక్షల కోట్ల రూపాయలు ఇవాళ హైదరాబాద్లో చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ప్రభుత్వ భూములు కబ్జా చేసుకొని ఇలా ఆయన ఆయన కుటుంబం మొత్తం ఇలా లక్షల కోట్లు సంపాదించింది తప్ప రాష్ట్రాన్ని గాలి కుదిరించి భ్రష్ పట్టించి మొత్తం ఈరోజు నాశనం చేసిండు. మళ్ళీ ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి కానీ నాగార్జున సాగర్లో 2-3 లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసి, 1 డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసి, దానికి శంకుస్థాపన ప్రోగ్రామ్ పెట్టి కేసీఆర్ బహిరంగ సభ పెట్టాలని చెప్పి మీరు ఇవాళ పేపర్లో కూడా చూసింది. ఏది ఏమున్నా సరే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈసారి నాగార్జున సాగర్లో జెండా కాంగ్రెస్ జెండా జానారెడ్డి గారు పెద్ద మిత్ర మెజార్టీతో గెలవబోతున్నాడు. అక్కడ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ బుడా పట్టిన డిపాయిట్ వచ్చే కష్టం వచ్చే విధంగా మా ప్రయత్నం చేస్తాం. అందరం ఇప్పటికే జానారెడ్డి గారు స్టార్ట్ చేసాం. మేము కూడా ఒక్కొక్కరు ఎక్కడెక్కడ ఇన్ఛార్జ్ని పనిచేయడం ప్లాన్ చేస్తున్నాం. 7 ఏళ్ళకి వెళ్ళి నాగార్జున సాగర్ మీద దృష్టి పెట్టిన ఆయన ఇవాళ ఎన్నికలు అనగానే నిన్న గొర్రెలు పంచిన పోయి తమసం శ్రీనివాస్ యాదవ్ పోయి 2 ఏళ్ళకి వెళ్ళి ఆ గొర్రెల పథకం గొర్రెలది పథకాన్నే మర్చిపోయింది. ఎందుకంటే అక్కడ యాదవ్లు ఎక్కువ నిన్న పోయి గొర్రెలు మళ్ళీ ఆడ స్టార్ట్ చేసింది. ఏది ఎన్ని చేసినా నాగార్జున సాగర్ కాంగ్రెస్ పార్టీ జగన్తోని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చే 2.5 సంవత్సరాలు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే మాట వాస్తవం. ఎందుకంటే ఒక దోపిడీకే లక్ష్యంగా పెట్టుకొని పిఆర్ లేదు, పిఆర్సి సమయం అయిపోయింది. వాళ్లకు 61 సంవత్సరాలకు మేము 60 ఏళ్ళంటే 61 సంవత్సరాలు రిటైర్మెంట్ అని చెప్పింది. దాని గురించి